నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. కొండూరు ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. గల్లీ గల్లీలో కొనసాగుతున్న దేవి శరణవరాత్రి ఉత్సవాలు. లలిత త్రిపుర సుందరి దేవిగా పూజలందుకున్న అమ్మవారు. జక్రంపల్లి పడకల్ తాండాలో గుడుంబ స్థానాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు. బెల్లం నాటుసార స్వాధీనం. డివిజన్ వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబరాలు. వెన్నముద్ద బతుకమ్మతో మహిళా మనుల సంబరాలు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలి. నన్ను క్వీన్ ఎలిజబెత్ రాణి అని పిలుచుడు కాదు, నేను మీ ఇటలీ రాణిని కాదు, మీ ఇటలీ రాణి లెక్క నేను వందలాది తెలంగాణ బిడ్డల ప్రాణాలను నేను బలి తీసుకోలేదు అని జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ దిగజారిపోయి హోదాను మరిచిపోయి తెలంగాణకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానించినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతున్నాను. బతుకమ్మ మీది గౌరవ బదులు ఇంకేదో పెట్టుకుని పండగ చేసుకుంటామని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన వయసేంది? ఆయన మాట్లాడుతున్న మాటలేంది? ఆయన స్థాయి గౌరవం ఏంది? ఒక ఎన్నిక గెలవడానికి ఇంత దిగజారి మాట్లాడతారా? ఇంత అవమానం చేస్తారా? ఉద్యమ సమయంలో నిర్బంధం ఉన్న కాలంలో ఆడబిడ్డలు సగౌరవంగా ఆత్మగౌరవానికి ప్రతీక అని నెత్తి మీద పెట్టుకుని మోసినటువంటి బతుకమ్మను అవమానించిన జీవన్ రెడ్డిని పక్కన పెట్టుకుని రాహుల్ గాంధీ జగిత్యాలలో ముచ్చట్లు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 2009లో దీక్ష చేస్తే ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకుని వందలాది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియా గాంధీ బలిదేవత. సీఎం కేసీఆర్ చావు నోట్లో తలపెడితే 2009లో తెలంగాణ ఏర్పాటును ప్రకటించి మళ్ళీ వెనక్కి తీసుకుంటే వందలాది మంది బిడ్డల చావులకు సోనియా గాంధీ కారణమయ్యారు. రాహుల్ గాంధీ కాదు, ఎలక్షన్ గాంధీ. ఎన్నికలు రాగానే అనుబంధము, కుటుంబము మన్ను మశానమని చెబుతున్నారు. తెలంగాణకు చెందిన 7 మండలాలను ఆంధ్రాలో కలిపినప్పుడు హైకోర్టు కావాలని మేము పార్లమెంట్లో పోరాటం చేసినాము. పార్లమెంట్లో పోరాటం చేసిన నాడు విభజన హామీల్లో ఒక్క హామీని కూడా బీజేపీ ప్రభుత్వం నెరవేర్చకపోతే, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించకపోతే రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? ఎందుకు మాట్లాడలేదు? పార్లమెంట్లో తెలంగాణను నరేంద్ర మోడీ అవమానం చేసినప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సభలోనే ఉన్నా కూడా అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేశారు. ఇటువంటి రాహుల్ గాంధీ మనకు కావాలా? లేదా కేసీఆర్ కావాలా? మంత్రినిలో దొర అయిన శ్రీధర్ బాబును పక్కన పెట్టుకొని రాహుల్ గాంధీ అలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. డీసీసీసీ అధ్యక్షుడు దళిత బిడ్డ కవ్వంపల్లి సత్యనారాయణకు మాట్లాడే అవకాశం ఉండదు, కానీ శ్రీధర్ బాబు మాత్రం మాట్లాడారని, రాహుల్ ప్రసంగాన్ని తర్జుమా చేయడానికి దళిత బిడ్డ అడ్డులూరి లక్ష్మణ్ను కాకుండా జీవన్ రెడ్డికి ఎలా అవకాశం ఇచ్చారని జిల్లా ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. జీవన్ రెడ్డి గారు కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడండి. ఎలిజబెత్ రాణి ఇంకో రాణి ఇంకో రాణి అని నన్ను పిలుచుడు కాదు, నేను మీ ఇటలీ రాణిని కాదు, మీ ఇటలీ రాణి లెక్క వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలు నేను బలి తీసుకోలేదు. మీరు దిగజారిపోయి, వయసును మర్చిపోయి, హోదాను మర్చిపోయి తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మను అవమానం చేసినా కూడా నేను సంయమనంతో మాట్లాడుతూ ఉన్నాను. మీరు గమనించుకోండి మీరే స్థాయికి దిగజారిపోయినో. నిజానికి ఆ స్టేట్మెంట్ చూడగానే నేను మొదలు మా ఎంపీ అరవింద్ మాట్లాడిండేమో అనుకున్నాను, కానీ తర్వాత జీవన్ రెడ్డి గారి పేరు చూసి ఆశ్చర్యపోయాను. చాలా బాధపడకుండా వాస్తవానికి ఇంత సీనియర్ నాయకుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడో చెప్పి ఒక్కసారి తమను తాను సమీక్షించుకోండి. మాతృ వియోగంతో బాధలో ఉన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని ఆయన నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కీర్తి శేషులు మంజులమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేముల ప్రశాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా యువ నాయకులు, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, ఉమ్మడి జిల్లాల
డీసీఎంఎస్ చైర్మన్ మోహన్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున ఉన్నారు నందిపేట మండలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుంచాలని రెండు జిల్లాల మధ్య కోట్ల నిధులతో బ్రిడ్జి సారథి నిర్మించి ప్రజల సమస్యలు తీర్చాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు నందిపేట మండలం కొండూరు గ్రామంలో ప్రజా ఆశీర్వాద ర్యాలీలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు ప్రజాప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు గ్రామంలోని ప్రతి కుల సంఘాల సభ్యులతో ఎమ్మెల్యే జీవన్రెడ్డి మాట్లాడి రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు వచ్చే 5 సంవత్సరాల్లో నందిపేట రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు గతంలో ఎవరూ చేయలేని అభివృద్ధి గడిచిన 10 సంవత్సరాల్లో చేసి చూపానని మరో పర్యాయం ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి ప్రజల మన్ననలు పొందుతానని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలు మహిళలు బీఆర్ఎస్ నాయకులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఉన్నారు సుజాత తమ్మన్న వసంత వీళ్ళందరికీ 4000 పరితం మంచిదేనా వికలాంగులకు పైసలు ఇచ్చిన మంచిదేనా మరి ఏమి ఇచ్చినో అంటుండు 2 కోట్లు దీనికి తిని 10 కోట్ల రూపాయలు దానికి తిని 27 కోట్ల రూపాయలతో రోడ్ వేసిని 120 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ ఎత్తిని పంచగోడ బ్రిడ్జ్ దాటి వచ్చే మొదటి గ్రామం ఏది మరి మీ ఊరికి లాభం కాదా బ్రిడ్జ్ పేరు మీ ఊరు కాదా బాగు మీ పక్కన లేదా మీ గుడికి 3 కోట్లు ఇయ్యలేదా మీ ఫంక్షన్ హాల్కు 75 లక్షలు ఇయ్యలేదా వాకారపు మండపం కట్టాలంటే 4.5 కోట్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ తీసుకపోయా మా యాదవులు భోజన్ ఉన్నాడా గొర్రెలు వచ్చినాయా ఎన్నొచ్చినాయి గొర్రెలు ఎన్నొచ్చినాయి అన్ను ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై గల పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు పట్టణంలోని సిద్ధులగుట్టపై పిఎస్ఎస్ఎన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సాయి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సైతం పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడి వారికి శుభాకాంక్షలు చెప్పారు అనంతరం పిఎస్ఎస్ఎఫ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సిద్ధులగుట్టపై మొట్టమొదటిసారిగా బతుకమ్మ సంబరాలు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రత్యేక చొరవతో గతంలో నిధులు కేటాయించి ధ్యాన మందిరం నిర్మాణం కోసం ఆయన చేసిన సేవ కృషి ఎనలేనిదని అన్నారు జీవన్రెడ్డికి పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎంతో అభివృద్ధి చేశారని మరొకసారి ఆశీర్వదిస్తే ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుంచుతానని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం కమిటీ సభ్యులు మహిళలు తదితరులు ఉన్నారు ఆచన్న గారి జీవన్ రెడ్డి గారు మన ఎస్ఎస్కే సమాజ్కి గతంలో హైదరాబాద్లో 30 గుంటల ప్లేస్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఆర్మూర్లో మన రామ్నగర్లో 1150 గజాల భూమి ఇవ్వడం జరిగింది అదేవిధంగా లక్ష్మీనారాయణ మందిరంకు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మరియు శాస్త్రాధున మందిరంకు 35 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది జీవన నాయకత్వం వర్ధిల్లాలి మనం క్షత్రియ బంధువులు అందరం కలిసి ఇప్పుడు ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గారిని గెలిపిద్దామని అందరికీ సభాముఖంగా ఈరోజు గౌరవనీయులైనటువంటి మా ఎమ్మెల్యే గారు మళ్ళా ఎమ్మెల్యే కావాలని చెప్పి మేము అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాం ఇక తర్వాత మినిస్టర్ సార్ ఎట్లాగో అవుతుంది అది కాకపోతే మనకు ఆర్మూర్ ఎమ్మెల్యేగా ఇంతమంది చాలామంది పనిచేశారు అందులో మా జీవన్ రెడ్డి గారు చేసినటువంటిది ఏంటంటే మనకు కాదు అన్ని కుల సంఘాలకు కూడా అన్ని విధాల సహాయ సహకారం అందించారు మనకైతే దీని కొరకు 5 లక్షలు ఇవ్వడం జరిగింది అదే మాదిరిగా పెరికేడ్ వాళ్ళకు మామిడిపల్లి వాళ్ళకు చాలా మందికి ఇవ్వడం జరిగింది ఊర్లో క్షత్రియ సమాజ్ వారు సిద్ధులగుట్ట మీద సహస్రార్జున మందిరం నిర్మాణం ఏర్పాటు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూ ఉంది మన భారతదేశంలో ఉన్నటువంటి మా సహస్రార్జున భక్తులకి మధ్యప్రదేశ్లో తప్ప ఇక్కడ కూడా టెంపుల్ అంత గొప్పగా చెప్పుకునేటటువంటి టెంపుల్ లేవు భారతదేశం మొత్తం గుర్తించే విధంగా మమ్మల్ని జీవనను గుర్తించి ఒక సిద్ధులగుట్ట మీద అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతం దీనికి మించి ఎత్తైన ప్రాంతం లేదు అత్యంత ఎత్తైన ప్రాంతంలో మన స్థలాన్ని కేటాయించి దానికోసం 50 లక్షల రూపాయలు అన్నగారు మనకు
గవర్నమెంట్ ద్వారా ఇప్పిపిచ్చి మద్దతుగా ఉండి ప్రతి రోజు ఎప్పుడైనా కూడా మనకు కూడా ఉందో లేదో తెలియదు కానీ మనకంటే ఎక్కువగా ఆలోచించి మందిరం నిర్మాణం కావాలా కావాలా కావాలని చెప్పేసి తపించేటటువంటి మన జీవనన్న గారికి మన ఎస్ఎస్కే సమాజ్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్న. మరి రెండోసారి గెలిచినప్పుడు కూడా అత్యధికంగా మరి ఒక క్షత్రు గురించి ఒక శాసనసభలో మాట్లాడిన వ్యక్తి అంటే మరి ఆర్మూర్ చరిత్రలో 70ల చరిత్రలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా మా క్షత్రియ సమాజ్ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే సారసజాముల్లో నవనవ సిద్ధులగుట్ట మరి దానికి చరిత్ర మరి మా క్షత్రియులు అని చెప్పేసి తన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి మరి ఇక్కడ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో మరి కొన్ని లక్షల రూపాయలు నిధులు ఇస్తూ మరి మాకంటే ఎక్కువ తన శ్రద్ధ చూపిస్తూ మరి ఇక్కడ మందిరం కావాలి. ఎందుకంటే మేము కూడా మధ్యప్రదేశ్ పోయినాం, అక్కడ చూడదగిన స్థలం అంటూ ఏం లేదు, ఒక చిన్న స్థలం ఉంది. కానీ ఈ మందిరం అయితే టోటల్ అన్ని రాష్ట్రాల క్షత్రియులు ఇక్కడనే ఒక దేదీప్యమానంగా ఉంటుంది. ఇక్కడ క్షత్రియులది ఒక మారు పేరు అనేది ఏంటంటే ఈ చరిత్రలో ఉండిపోతుంది అన్న, 100 కాదు 1000 సంవత్సరాల వరకు. ఎందుకంటే ఈ భారతదేశం ప్రపంచం ఉన్నది రోజు కూడా మీ పేరు ఉండిపోతుంది అన్న. అసెంబ్లీ సాక్షిగా సార్, మా క్షత్రియులు ఆర్మూర్లో 15,000 ఓటర్లు ఉంటారు. వాళ్ళు ఎంతో నిజాయితీగా, వారు ఎంతో సిన్సియర్గా, వాళ్ళు విద్యను నమ్ముకొని చిన్న వ్యాపారాలు నమ్ముకొని వాళ్ళు ఎంతో ముందుకు సాగుతున్నారు. వాళ్ళకంటే ఒక ప్రత్యేక గుర్తింపు కావాలని వారు గుర్తించి ఇక్కడ ఉప్పల్ భాగ్యత్లో అందరికీ ల్యాండ్స్ ఇస్తుండగా మా క్షత్రియులకు కూడా ఇవ్వాలా, మా క్షత్రియులకు తెలియదు అక్కడ ల్యాండ్స్ ఇస్తుందని, మా క్షత్రియులకు కూడా ఇవ్వాలని ఆ రోజు రాత్రికి రాత్రే అక్కడ ఉన్న అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్ బాలకృష్ణ గారి కానీ ఇక్కడ ఉన్న అధ్యక్షులకు ఫోన్ చేసి మీరు ఇమ్మీడియట్లీగా మా వద్దకు రావాలి, మీకు ఇక్కడ ల్యాండ్స్ ఇప్పిస్తాను అనగానే అప్పుడు మేము అందరం పోయి అన్నగారికి పోయి కలిసి ఆ రోజు అప్పుడప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళిపించి వెళ్ళిపోయి మాకు 30 క్వింటల్ ల్యాండ్ అంటే సుమారుగా ఈరోజు అది 80 కోట్లు పడుతుంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఆశన్న గారి, జీవన్ రెడ్డి గారు మన క్షత్రియులను గుర్తించి ఈ నవనాథ సిద్ధుల గుట్ట పైన అత్యంత ఎత్తైన ప్రదేశంను మా కులదేవునికి మందిరం కట్టడానికి కేటాయించినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు రానున్న రోజుల్లో కూడా మిమ్మల్ని గెలిపించి మరియు మీతో సహకారం తీసుకుంటామని అంటున్నాము. وحلول عقدة من لسان يبقوا قولي. میں نے جو عربی پڑھا ہے یہاں پہ اس کا آپ بولیں گے کوئی مولانا منتر تو نہیں مان رہا ہے اس لیے اس کا کیا مطلب ہے میں آپ کو بتانا چاہوں گا. ہم بھگوان سے ایسی پرارتھنا کرتے ہیں کہ بھگوان کھول دے میرے سینے کو. ربی شرالی صدری, صدر بولتے ہیں سینے کو. ఇక్కడ మనం ధ్యానం చేసుకోవాలనుకుంటున్నామంటే అదంతా జీవనమ్మ దేవ. ఈరోజు మన జీవనమ్మ మనకు ఇక్కడ ప్లే చూపించి కట్టుకోవడానికి వాళ్ళు మన తోటే ఉండి చేస్తున్నారు కాబట్టి అన్నగారి ఆధ్వర్యంలోనే ఇవన్నీ పనులు జరుగుతున్నాయి కాబట్టి అన్నగారికి మంచి అవకాశం ఇంకొకసారి ఇస్తే మంత్రి రూపంలో ఇంకా ఎన్నో అభివృద్ధి చేస్తారు. ఈరోజు స్థితిలో కూడా అభివృద్ధి కార్యక్రమంలో ఉందంటే మనకు అన్నగారు ఉండడం వల్లనే ఇంత మంచి అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. భారతదేశం నలుమూలల నుండి కొన్ని 100 సంవత్సరాల క్రితం ఉత్తర దక్షిణ భారతదేశాలు మంచిగా ఉండాలని చెప్పి నవనాథ సిద్ధులు తొమ్మిది మంది ఋషులు ఆ రోజు ధ్యానం చేశారు. ఈరోజు భారతదేశం బాగున్నా, తెలంగాణ బాగున్నా, ఆరుమూల యువకం బాగున్నా, ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో వేద పండితులు బాల్యపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో చండీ యాగం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, సతీమణి రజితారెడ్డి దేవి మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యానగర్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దేవీమాతను ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు తదితరులు ఉన్నారు.
అర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో పవార్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ దేవీమాత ఆశీస్సులతో కాలనీ వాసులంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, కాలనీ వాసులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వీడీసీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా వీడీసీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను మామిడిపల్లిలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. దేవీమాత ఆశీస్సులతో గ్రామస్తులంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, కాలనీవాసులు, మహిళలు తదితరులున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలో బెస్ట్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దేవి మండపంలో ప్రత్యేక పూజలు, యజ్ఞ హోమ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవి శరన్నరాత్రి ఉత్సవాలను బెస్ట్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, కాలనీవాసులు తదితరులున్నారు. 12వ నవరాత్రి ఉత్సవాలు సంపూర్ణంగా ముగిసింది. 13వ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. అది యథావిధిగా భక్తులకు అందరికీ ఇక్కడ కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు కూడా హోమం కూడా నిర్వహించడం జరిగింది. చాలామంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి కటాకాక్షలు పొందుతున్నారు. కాబట్టి ఎల్లవేళ ఇలానే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క అమ్మవారి కటాకాక్షలు ఎల్లవేళ మనవి చేస్తున్నాము. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి తిరుమల కాలనీలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవి మండపంలో నిర్వహించిన యజ్ఞ హోమ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు. కాలనీవాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తిరుమల కాలనీలో కాలనీవాసులంతా కలిసి దేవీమాతను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తదితరులున్నారు. పెరికిట్ మరియు కోటార్మూర్ చిల్డ్రన్ పార్క్ దేవీమాత మండపం వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా 14 జంటలతోని చండీ హోమ కార్యక్రమం, సామూహిక చండీ హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంకాలము తిరుమల కాలనీలో పల్లకి సేవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. దేవి శరన్నరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ప్రతిష్ఠించిన దేవీమాత మండపంలో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్, మహిళా కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ సంబరాల్లో చైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో దేవి శరన్నరాత్రి ఉత్సవాల్లో బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగ నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, మహిళలు తదితరులున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగ కార్మికుల భద్రత కోసం చేపట్టే అంశాలను మేనిఫెస్టోలో పొందుపరచాలని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగ కార్మికుల మేనిఫెస్టో అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఉద్యోగ కార్మికుల భద్రతకు చర్యలు చేపట్టాలని, మేనిఫెస్టోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులున్నారు. ఈ 4 లేబర్ కోడ్లను ఈ రాష్ట్రంలో మేము అమలు చేయలేము అని అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయడం లేదు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకపోతే గత ఎన్నికల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అనేక రకాలైనటువంటి హామీ ఇచ్చింది. ఆ హామీలను ఒక్కసారి యాద చేసుకుంటే ఒక చిన్న మాట గుర్తుకొస్తుంది. తడపాకల్ శ్రీ రామాలయంలో శ్రీ గంగా భవానీ మాత ఉత్సవ విగ్రహం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందని ఆలయ అర్చకులు తిరునగిరి కృష్ణస్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. విగ్రహదాతను ఈ సందర్భంగా వారు అభినందించారు. గోదావరి నదీ తీరంలో వెలిసిన తడపాకల్ శ్రీ రామాలయం ప్రసిద్ధి చెందిన ఆలయమన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మూల నక్షత్రము, అమ్మవారి యొక్క పుట్టినరోజు, విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన తడపాకల్ రామాలయం లోపల చేయడం జరిగినది. విగ్రహదాత
వీరే గంగా భవానీ విగ్రహదాత డాక్టర్ ఎం లస్కర్ నాయక్ పెద్దవాల్గోటు గ్రామం సత్పల్లి తండా శ్రీ ఎంఎం ఫౌండేషన్ చైర్మన్ విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు శుక్రవారం రోజు చేయడం జరిగినది. జగన్పల్లి మండలంలోని పడకల్ గుడుంబ స్థావరంపై దాడి చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు చాందనియా బాగ్ తాండాకు చెందిన కోల లలిత భర్త శంకర్ మరియు గుడుంబ తయారు చేయడానికి సిద్ధమవుతున్న వారిని వారి వద్ద నుండి 2 లీటర్ల సహారా 200 కిలోల బెల్లం పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు వీరిని స్థానిక తహసీల్దార్ ఎంబీఏ కలీం వద్ద బెండవర్ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వారిని బెండవర్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే 2 లక్షలకు పైగా జరిమానా విధిస్తామని అన్నారు. 3 సంవత్సరాల వరకు ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ దాడి చేసి పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు వికాస్ గౌడ్ ధర్మేందర్ జక్రన్పల్లి పిఎస్లో అరెస్టు చేసి వారిపై కేసు బుక్ చేసి స్థానిక తహసీల్దార్కు బెండవర్ చేశారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని పరామర్శించిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. కొండూరు ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. గల్లీ గల్లీలో కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. లలిత త్రిపుర సుందరి దేవిగా పూజలందుకున్న అమ్మవారు. జక్రన్పల్లి పడకల్ తాండాలో గుడుంబ స్థానాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు. బెల్లం నాటుసార స్వాధీనం. డివిజన్ వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ సంబరాలు. వెన్నముద్ద బతుకమ్మతో మహిళా మనుల సంబరాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.